వేములవాడ నియోజకవర్గంపైన ముఖ్యమంత్రి సీతకన్ను 16 మాసాలుగా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోయినా చర్యలేవి అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు మా బాధలను సీఎం కు చెప్పుకుందామంటే గృహ నిర్బంధనలు అరెస్టుల పేర అణచివేతల పీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ మండిపాటు చెందుర్తి మండలంలో సోమవారం రోజున విలేకరులతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం రోజున సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన సందర్భంగా వారు చూపిన వివక్ష వేములవాడ నియోజకవర్గ ప్రజలపైన సీత కన్నులాగా ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు స్థానిక కథానాయకుడు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి కుండు పడిపోయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నియోజకవర్గ పరిస్థితి ఉందన్నారు కార్యాలయం మంజూరు ఇచ్చినప్పటికీ ఆది ఒకరం ఇంకా ప్రారంభం కానటువంటి సమస్యపైన కానీ వారు మాట్లాడకపోవడం ఈ వేములవాడ నియోజకవర్గంపైన ప్రాంతంపైన వివక్ష చూపించినట్టు కానీ మేము భావిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో కట్లాపురం మేడిపల్లి మండలం కలిగొట్ట సురం ప్రాజెక్ట్ అంశం కూడా వారు మాట్లాడకపోవడం ఒక వివక్షగా మేము చూస్తూ మరి ఆకలైతే ఇంటికి వెళ్ళాక భోజనం పెట్టుకొని తల్లిని అడుగుతూనే తప్ప భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడున్నటువంటి కథానాయకుడు లేకపోవడం వల్లనే ఈ నియోజకవర్గంపైన ముఖ్యమంత్రి గారు కూడా శీతకన్ను పడ్డదనేటువంటి ఆలోచనలు మేము ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం వేములవాడ పరిస్థితి ఎలా తయారైందంటే ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన అన్నట్టుగా ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నట్టుగా అభివృద్ధి తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గత 16 మాసాలుగా కనిపించని సాంసభుడిపైన ఎందుకు చర్యలు తీసుకోవాలంటే కనీసం నిన్నటి రోజున సమాధానం చెప్తాను అనుకున్నాం చెట్టు పెట్టకున్నా చెట్టు తీయకున్నా సర్పంచ్ సస్పెండ్ చేస్తాం సమావేశాలు వరుసగా పెట్టకున్నా సస్పెండ్ చేస్తాం అన్నటువంటి ప్రభుత్వం మరి ఈయనపై ప్రజలలో లేనిపై అతనిపై ఎందుకు చర్య తీసుకుంటలేదని చెప్పంటే సమాధానం లేదు ఈరోజు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి గృహ నిర్బంధం చేశారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉన్నటువంటి స్థానిక ఎంపీటీ సభ్యుల్ని పిలిస్తే వారంటా సమస్య చెప్తారంటే కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎంపీటీస్ పిలిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీని కూడా పిలకపోవడం అనేది ఇది వివక్షను చూపించడమే ప్రశ్నించే గొంతులను ఈరోజు అణిచివేసే విధంగా ప్రభుత్వం చూస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం